ఫ్రీ ఫైర్ గేమ్ ఏంటి ముప్పై ఆరు లక్షలు పోవడం ఏంటి అనుకుంటున్నారా అవునండి నిజమే కొంపముచ్చిన ఆన్లైన్ గేమ్ ఏకంగా ముప్పై ఆరు లక్షలు పోగొట్టిన బాలుడు వివరాల్లోకి వెళ్తే ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడిన ఓ పదహారేళ్ల బాలుడు ఏకంగా ముప్పై ఆరు లక్షలు పోగొట్టాడు ఈ ఘటన లో చోటు చేసుకుంది తల్లి తాత అకౌంట్ల నుంచి డబ్బును పందెంక కాసి ఖాతాలో ఖాళీ చేశాడు తల్లికి ఏదో అవసరం వచ్చి బ్యాంకుకి వెళ్తే గానీ అసలు విషయం అర్థం కాలేదు దీంతో వెంటనే ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది పోలీసుల వివరాల మేరకు హైదరాబాద్ అంబర్పేటకు చెందిన ఓ బాలుడు తన తాత మొబైల్ తీసుకుని అందులో ఆన్లైన్ గేమ్ ప్రీకేర్ గేమింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాడు ఆ తర్వాత తాత ఫోన్లో ఉన్న తన తల్లి అకౌంట్ని యాడ్ చేసి తొలుత పదిహేను వందల రూపాయలు పెట్టి ఆట ఆడాడు ఆ తర్వాత పదివేలు చొప్పున డబ్బులు పెట్టి ఆడుతూ వచ్చాడు ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఖాతా నుంచి తొమ్మిది లక్షల గేమ్ ఆడాడు అలాగే ఎస్బీఐ బ్యాంక్ ఖాతాలోంచి ఒకసారి రెండు లక్షలు మరోమారు లక్ష అరవై వేలు రెండు మూడోసారి లక్ష నలభై ఐదు వేలు విడతల వారీగా ఇరవై ఏడు లక్షలతో ఫ్రీఫైర్ గేమ్ ఆడాడు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు హెచ్డీఎఫ్సి ఖాతా నుంచి తొమ్మిది లక్షలు ఎస్బీఐ ఖాతా నుంచి ఇరవై ఏడు లక్షలు పోయినట్లుగా గుర్తించారు సైబరాబాద్ పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా తన భర్త పనిచేసేవారని ఆయన మృతి అనంతరం వచ్చిన డబ్బు ఇదేనంటూ బాలుడు తల్లి పోలీసులతో చెప్పి వాపోయింది ఎలాగైనా తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది తస్మాత్ పేరెంట్స్ కూడా తన పిల్లలు ఏం గేమ్ ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అనేది దగ్గరుండి పరిశీలించుకోవాలి చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకునే ప్రయోజనం ఉండదు అన్నట్టు డబ్బులు పోయిన తర్వాత మనకి ఇలా ఫలితం ఏమి ఉండదు ఈ విధంగా డబ్బులు పోగొట్టుకున్న కొంతమంది పిల్లలైతే పేరెంట్స్ అని భయంతో సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు ఇటువంటి గేమ్స్ ను వీళ్ళనంత వరకు బ్యాన్ చేయాలని గవర్నమెంట్ ని కోరుకుందాం